సత్యారెడ్డి నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలకి అఖండ విజయాన్ని అందించిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి గొప్ప చిత్రాన్ని నిర్మించిన రాజా వన్నం రెడ్డి గత 20 సంవత్సరాల నుంచి నా ప్రాణ స్నేహితుడు. అంత హిట్ కొట్టిన ఆ తరుణంలో మనీష్ బాబు 2-3 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు భయ్యా నా కొడుకు ఇండస్ట్రీలోకి వస్తే మీ ద్వారా ఇంట్రడ్యూస్ కావాలన్న కోరిక ఏమంటావంటే నేను ఏ స్టేజీలో ఉన్నా నేను మాట మీద నిలబడి బాబుని హీరోని చేస్తాను, అది నా బాధ్యత గుర్తుపెట్టుకో అన్నాడు. మీరు కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా నన్ను మర్చిపోకుండా అలానే చేయాలన్నారు. గత 2 సంవత్సరాల నుంచి బాబుకి డ్యాన్సు ఫైట్సు డైలాగ్ డెలివరీ దగ్గరుండి ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ పక్కన పెట్టుకొని ప్రముఖ రచయిత మా ఫ్యామిలీ ఫ్రెండ్ రాజేంద్ర కుమార్ గారు ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మీ అందరి ముందుకు తెలుగు ప్రజల ముందుకు ప్రశ్నిస్తా అనే చిత్రం ద్వారా వస్తున్నాడు. ఈ చిత్రం సందేశాత్మకంగా ఉంటుంది. ఈ ట్రెండ్కు తగ్గట్టు తోటాలు పేల్చారు రచయిత గారు. అవి ఆ రోజు ఆయన రాసిన బన్నీ కానీ అద్భుత విజయాలు సాధించిన పెద్ద చిత్రాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ బాబు మీద ప్రేమతోటి గత 6 నెలల నుంచి సబ్జెక్ట్ తయారు చేశారు. అలానే ఇంకో నంది అవార్డు గ్రహీత కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తున్నారు. 3 నంది అవార్డులు పొందిన ప్రముఖులు ఈ చిత్రానికి పనిచేయటం మా బ్యానర్కి గొప్పగా గర్వంగా భావిస్తున్నాం. మొన్ననే టామీ చిత్రానికి కుక్కపిల్లను పెట్టి మాటలు రాని కుక్కపిల్లతోటి అవార్డుల వర్షం కురిపించుకొని ప్రేక్షకులతోటి కంటినీరు పెట్టించి అద్భుత అఖండ విజయాన్ని సాధించిన రాజా వన్నం రెడ్డి ఈ అవార్డులే కాదు నేను కమర్షియల్ చిత్రాలు తీసి ఎలా విజయం సాధించాలో చూపిస్తానన్న కసితోటి ఈరోజు మనీష్ బాబు కోసం 2 సంవత్సరాలు ఆగి ట్రైనింగ్ ఇచ్చి ఆయనకి నచ్చిన విధంగా బాబును తయారు చేసుకొని ఈరోజు చిత్రాన్ని మొదలుపెట్టాడు. అలాగే హీరోయిన్ గారు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారి అబ్బాయి చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రం మొన్ననే పూర్తయి త్వరలో రిలీజ్కి రెడీగా ఉంది. అచ్చ తెలుగు అమ్మాయి మరో దివ్యభారతి తెలుగు తెరకు పరిచయం అయినంత ఆనందాన్ని ఇస్తుంది. తెలుగు ప్రేక్షకులకి గొప్ప హీరోయిన్ రాబోతుంది తెలుగు అమ్మాయి. తెలుగు మీద మమకారంతో తెలుగు అమ్మాయి చిత్రాన్ని నిర్మించిన రాజా వన్నం రెడ్డి తెలుగు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని దగ్గరుండి సెలెక్ట్ చేశాడు. అలానే రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో పాటు అనేక తెలుగు చిత్రాలకి హాలీవుడ్ చిత్రానికి అవార్డు తీసుకున్న ఎల్ఎం ప్రేము ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ అంటే సక్సెస్తో వెనకాలే ఉంటుంది. అది గత 18 సంవత్సరాలు చూస్తున్నాను. క్షేమంగా లాభంగా రెండప్పుడు పొద్దున్నే 6 గంటలకు ఫోన్ వచ్చేది, సార్ కాఫీ తాగారా, ఫోన్ చేశారా, సార్ ఇంట్లో ఉప్పు చేప కూర ఉంది పంపించమంటారా, ఈరోజు మా ఇంట్లో మటన్ గోంగూర ఉండాం మీ మా ఇంట్లో ఫోన్ చేయాలి అంటే ఏంటంటే సక్సెస్ ఉంటే అన్నీ ఉంటాయి. బట్ సక్సెస్ ఏమాత్రం కొంచెం పక్కెళ్ళినా ఇన్ని తెలుసు, పెద్దలకి అందరికీ తెలుసు. బట్ ఆ రోజుని సత్యారెడ్డి భయ అనుకుంటాం. 20 సంవత్సరాల నుంచి మేము అబ్బాయిని చూశాను, బాగున్నాడు. అప్పటికే తను అయ్యప్ప సినిమాలో ఏదో చిన్న బాల నటుడిగా చేశాడు అని నటించి అన్నాడు. ఇప్పుడు నేను అన్నాను, భయ్యా మీ అబ్బాయిని హీరో చేస్తాను, నాకు అవకాశం ఇస్తావా అన్నాను. అంటే దీన్ని బట్టి మా స్నేహం ఎటువంటిదో చూడండి. సక్సెస్ కూడా పరిగెత్తే ఈ రోజుల్లో తను 2 సంవత్సరాల క్రితం వచ్చి, భయ్యా మా అబ్బాయిని హీరో చేస్తాను అనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు ఓకే అని అంటే తను తీసుకుని ఫైటు హార్స్ రైడింగు
డైలాగ్ డెలివరీ అంతా నేర్పి దేనికైనా సిద్ధంగా ఉన్నాడు అని అనుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేస్తే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో అనుకుని రెండు సంవత్సరాలుగా అన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఎవరెవరో చేస్తా ఉన్నారు అతను హీరోగా లేదు భయ్య ఫస్ట్ టైం నా కొడుకుని నేనే ప్రెజెంట్ చేస్తాను ఎవరి మీదో ఆ బరువు పెట్టడం నాకు ఇష్టం లేదు అది నేనే చేస్తానని చెప్పి తనే పూనుకుని ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ వచ్చిన నెక్స్ట్ సినిమా చేద్దరు కానీ మీరు ఫస్ట్ సినిమా నేనే రిస్క్ తీసుకుంటానని చెప్పి తను ఈ సినిమా చేయటం ఓపెనింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది వచ్చిన వాళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎంత గ్రాండియర్గా ఉన్నాడో సినిమాను ఎంత బాగా తీస్తాడో వాళ్ళ అబ్బాయి కోసం తను ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను ప్రతి డైరెక్టర్కి ప్రతి సినిమా మొదటి సినిమా లెక్కే కాబట్టి నేను కూడా ఇదే మొదటి సినిమాలాగా ఫైల్ పట్టుకుని ఒక డైరెక్షన్ అవకాశం వస్తే ఒక కొత్త డైరెక్టర్ ఎంత తపన పడి చేస్తాడో అదేవిధంగా ఈ సినిమాని కమర్షియల్గా హిట్ చేస్తానని చెప్పి మాటిస్తున్నాను ఎందుకంటే కామెడీ ఫ్యామిలీ సినిమాలే కాదు రాజా వన్నూరెడ్డి కామెడీతో పాటు ఇటువంటి సినిమా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తాలో చాలా మీనింగ్స్ ఉన్నాయి ప్రశ్న అనేది ఎవరినైనా ప్రశ్నించవచ్చు దేన్నైనా ప్రశ్నించవచ్చు అది కామెడీగా ప్రశ్నించవచ్చు సీరియస్గా ప్రశ్నించవచ్చు శాడ్గా ప్రశ్నించవచ్చు ఇలా నవరసాలతో కూడుకున్న సబ్జెక్ట్ ఇది దీన్ని రాజేంద్ర కుమార్ గారు సీనియర్ మోస్ట్ రైటరు ఇద్దరం ఫ్యామిలీ మెంబర్స్ లెక్క సత్యారెడ్డి మాకు చాలా రోజుల నుంచి మంచి మిత్రుడు వాళ్ళ అబ్బాయి మీరు చూశారు చక్కగా ఉన్నాడు కొడుకుని హీరో చేయాలని రెండు మూడేళ్లుగా అన్ని ప్రయత్నాలు చేస్తూ అబ్బాయికి అన్ని ట్రైనింగ్ ఇప్పించాడు నటనలో డ్యాన్సుల్లో ఫైట్స్లో అన్ని రకాలుగా మా డైరెక్టర్ రాజావనిరెడ్డి దగ్గరుండి తర్ఫీ ఇప్పించాడు ఇప్పుడు మనం అతన్ని లాంచ్ చేయొచ్చు అని ఒక నిర్ణయం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకొని సత్యారెడ్డి గారు ఈ సబ్జెక్టు మా దగ్గర చేయించారు థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చి మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ డైరెక్టర్ గారు రైటర్ గారు వీళ్ళందరూ మా ఫ్యామిలీ లాగనమాట స్టోరీ చాలా బాగా వచ్చింది అంకుల్ మొత్తం అంకుల్ ఎలా వేస్తే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు హీరోయిన్ వీళ్ళు చాలా బాగా వేస్తున్నాము మీ బ్లెస్సింగ్స్ ఉండాలని అందరికీ వచ్చిన థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్కి థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మీ బ్లెస్సింగ్స్ లేనిదే మేము రాలేము అండ్ కమింగ్ టు ద పాయింట్ డైరెక్టర్ గారు రాజా గారు బిఫోర్ హిడన్ పెద్ద స్టార్స్తో వర్క్ చేశాడు అండ్ మాకు ఇవ్వడం థ్యాంక్ యూ సో మచ్ సార్ రియల్లీ మా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండ్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళ కొడుకుని హీరోగా చేయాలనేసి సార్ చాలా కష్టపడుతున్నారు అండ్ తను కూడా హీ సో సూపర్ ఆల్ ది బెస్ట్ హీరో కూడా అండ్ స్టోరీ చాలా బాగుందండి ప్రశ్నిస్తా అనే దాంట్లోనే ఒక ప్రశ్న ఉంది సో బట్ ఎవరు ప్రశ్నిస్తారనే సస్పెన్స్ అన్నమాట మీ అందరికి నచ్చుతుందని హోప్తో ఒప్పుకున్నాను సో మై హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సత్యారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సత్యారెడ్డి గారితో నాకు ఇది థర్డ్ మూవీ అండి ఫస్ట్ అయ్యప్ప దీక్ష చేశాము అది మ్యూజికల్గా మంచి హిట్ అయింది తర్వాత ఇంకో మ్యూజికల్ ఆల్బమ్ చేసాము అది చాలా పెద్ద హిట్ అయింది మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ రాజవన్నం రెడ్డి గారు అండ్ రాజేంద్ర కుమార్ మంచి గొప్ప రైటర్ గారు కోటగిరి వెంకటేశ్వర్ గారు మంచి ఎడిటరు మంచి టెక్నీషియన్స్తో చేయాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది వర్మగారి మూడు సినిమాలు చేసిన బెజవాడ చేసిన 365 డేస్ చేస్తున్నాను ఇలాగ చాలా మూవీస్ చేస్తున్న ఒక హిట్టే మాట్లాడట్లేదు ఒక హిట్ ఈ సినిమాతో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మనీష్ బాబు నాకు అయ్యప్ప దీక్షలో అయ్యప్ప గారు చేశారు మనీష్ బాబు గారు ఆ పేరులోనే ఉంది ఈ సినిమాతో మాకు అందరికీ మనీ రావాలని కోరుకుంటున్నాము మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాము దీంట్లో ఫస్ట్ సాంగ్ ఒకటి రికార్డింగ్ అయిందండి ఇంకో 4 సాంగ్స్ ఉంటాయి అవి మంచి కమర్షియల్గా మంచి అందరు ఆడియన్స్కి యూత్కి బాగా ఒక కిక్ ఇచ్చే విధంగా సాంగ్స్ అన్ని రెడీ అవుతున్నాయి బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్ అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ కబాబ్స్ మొగ్లాయ్ ఇండియన్ చైనీస్ అండ్ తందూరి మా వద్ద డైనింగ్ హోమ్ డెలివరీ టేక్ అవే అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడా